చెప్పినట్టు అక్కడ షెడ్ చూసారు కదండి, అదేమో అక్కడ బ్రీడింగ్ యూనిట్స్ ఉంటాయండి పెద్ద కోళ్ళు. పిల్లలు దిగాక నేను ఇక్కడ తీసుకొస్తాను. ఇప్పుడు పిల్లల్ని మేము ఎలా జాగ్రత్త చేస్తాం మీకు ఒకసారి చెప్తానండి. ఇవి వచ్చేసి పెరుక్రాస్ చిక్స్ అండి, అంటే ఏజ్ 1 మంత్ ఉంటాయి. ఈ ఏజ్లో అమ్ముతామండి మేము. ఈ పెరుక్రాస్ చిక్ ఒక్కటి వచ్చేసి 2000. దీనికి మేము 2 వ్యాక్సిన్లు కంప్లీట్ చేసి బయటికి ఇస్తామండి. దీటి కాస్ట్ వచ్చేసి 2000కి ఒక పిల్ల ఇస్తాము. ఇవి అదే పూరు పెట్ట అండి, నేను పూరు పెట్ట ఇస్తా అన్నాను కదా పిల్లలతో పాటు, ఇట్లాంటి మన ఊరు పెట్టలని ఇస్తాను. దీని బ్రీడ్ ఎట్లా అంటే పెరుగు ఒరిజినల్, నా పెరుగు ఒరిజినల్కును భీమవరం మంచి టాప్ పెట్టలకు వచ్చిన పిల్లలండి ఇవి. సో ఇది 2000కి ఒకటి ఇస్తానండి. ఇది అలాగే ఇది 1 మంత్ ఏజ్ అండి. ఈ ఏజ్లో నేను బయటికి ఇస్తాను. ఇక వీటికి మామూలుగా జనరల్గా అందరికీ అమ్మవారు అంటే మసిస్కల్ అంటారు కదా, అది రాకుండా నేను ఏం జాగ్రత్త పడతా అంటే నైట్ టైంలో ఇగో ఇలా ఇట్లా గంపకి దోమల తెర చుట్టేసి కింద ఇలా ఒక గోనె వేసుకొని ఇది కట్టిన దాంతో నైట్ టైం మనం ఇలా గమ్ముకొని ఇలా పెట్టుకుంటే కింద నుంచి కూడా దోమలు వెళ్ళే ఛాన్స్ ఉండదండి. సో దోమలు కుట్టకుండా జాగ్రత్త పడితే మనకు మసిస్కల్ అనేది ఒకటి ఉండదండి, ఎండాకాలంలో మామూలుగా వస్తుంది. దోమలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి మనము ఇలా జాగ్రత్త తీసుకుంటే సరిపోతుందండి. నేను ఈ పిల్లలు పుట్టిన ఫస్ట్ 5 డేస్ 7 డేస్ వరకు నేను బాయిలర్ ఫీడ్ వాడతా అండి. బాయిలర్ ప్రీ స్టార్టర్ ఇది ఓన్లీ ఫస్ట్ 5 డేస్ వాడాలండి, అంతకుమించి వాడొద్దండి, వాడితే లివర్ కంప్లైంట్లు వస్తాయి తర్వాత. ఇది ఫస్ట్ 5 డేస్ వాడిన తర్వాత నేనేం చేస్తా అంటే ఆ తర్వాత ఇలా మన సద్దలు ఉంటాయి కదండి, ఆ సద్దల్ని పిండి చేయించి సద్దలు అంతే అండి, సద్దలు కుదిరితే ఇవి ఒక 2 కేజీలు సద్దలు తీసుకుంటే 1.25 కేజీ జొన్నలు కలిపి పచ్చజొన్నలు కలిపి నేను మామూలుగా పిల్లలకు వేసుకుంటా అండి. ఇలా ఇలా పిండిలాగా చేసి వేసేసుకుంటాను. బాయిలర్ ఫీడ్ మాత్రం ఒక ఇలా ఫస్ట్ 5 డేస్ 7 డేస్ దాకానే వేయాలండి, అంతకుమించి బాయిలర్ ఫీడ్ వాడొద్దండి అసలుకే. అలాగే మనము లివర్ టానిక్ ఆసోవెట్ బోన్ వెయిట్ పెరగడానికి ఆసోవెట్ అలా వేస్తూ జాగ్రత్తగా పిల్లలు చేయిస్తాం. మోస్ట్ ప్రాబబ్లీ మా దగ్గర పిల్లలు ఏం ఆగవండి, ఇవి కూడా ఆర్డర్లోనే ఉన్నాయి, అడ్వాన్స్ కూడా వేశారు. కాకపోతే వాళ్ళు రిక్వెస్ట్ మేరకు ఒక 10 డేస్ ఎక్కువ డేస్ పెంచి ఇవ్వమంటే ఆపానండి. ఇది కూడా సేల్ అయిపోయింది ఇచ్చేసారు. 10 పిల్లల బ్యాచ్ అండి, అమ్మాయి అని చెప్పాను కదా. ఆ పూరు పెట్టకు వచ్చేసి 1000 రూపాయలకు ఇస్తా అండి, మళ్ళీ పిల్లకు వచ్చేసి 2000 అండి. ఇప్పుడు టోటల్ బ్యాచ్కి 20000 ప్లస్ పెట్టా 1000 రూపాయలు, 21000కి అమ్మడం జరిగిందండి. అలాగే ట్రాన్స్పోర్ట్ ఏదైనా ఉంటే ఫ్రీగా చేసిస్తానండి నేను, ట్రాన్స్పోర్ట్కి ఏం ఛార్జ్ చేయను. ఎవరన్నా ఇలాగే షెడ్ దగ్గరకు వచ్చి నాకు ట్రాన్స్పోర్ట్ ఖర్చు లేకుండా తీసుకెళ్తా అంటే పిల్ల వెనకాల ఒక 200 రూపాయలు తగ్గించిస్తానండి, ఎందుకంటే ట్రాన్స్పోర్ట్ అమౌంట్ తీసేసి తగ్గించి ఇచ్చేస్తాం. ఇవి వచ్చేసి పెరువియన్ ఒరిజినల్ చిక్స్ బ్రో. ఇందాక నా బ్రీడింగ్ యూనిట్లో చూసిన బ్రీడర్స్కి వచ్చిన పిల్లలు ఇవి. నేను పూరు పెట్ట కింద ఒదిగేస్తాను కదా, ఇగో పూరు పెట్ట కింద నేను ప్రతి మట్టులో 13 గుడ్లు వేస్తాను అండి. ఇప్పుడు సమ్మర్ కదా, కొంచెం తక్కువ పిల్లలు వెళ్ళినాయి. ఇవి 7 పిల్లలు ఉన్నాయండి. నేను ఇదివరకు చెప్పినట్టుగా పట్టడాలు ఉంటాయని చెప్పాను కదా, ఇప్పుడు చూపిస్తాను మీకు పట్టడా అనేది ఎట్లుంటుందో. నా ప్రతిదానికి పిల్లకు వచ్చేసి ఖచ్చితంగా పట్టిడా వస్తుంది. ఇదిగో చూడండి, నేను ఇదివరకు చెప్పినట్టు పట్టిడా అండి. నా పుంజుకు పెట్టలు పట్టిడా పెట్టలు కాబట్టి వచ్చే పిల్లలకు కూడా పట్టిడాలే వస్తాయండి. గుడ్డులో నుంచి వెళ్ళిన మొదటి రోజు నుండి మనకు ఏర్పడుతుందండి పట్టిడా వచ్చినట్టు, మనకు తెలుస్తుంది కూడా. నా పెట్టలు పుంజు కూడా పట్టడా కాబట్టి వచ్చే పిల్లలు కూడా పట్టడా వస్తాయండి. మనం ఈ చిక్స్ ఇవి 3 డేస్ అవుతుందండి ఇవి వచ్చి, ఇంకో 10 డేస్ 15 డేస్ ఆపి నేను బయటికి ఇస్తా అండి. వీటికి 1 వ్యాక్సిన్ మెరాక్స్ అయిపోయిందండి, 7 రోజులకు 8 రోజు లసోటా వేసి ఆ తర్వాత కస్టమర్కి ఇవ్వడం జరుగుతుందండి. ఇంత చిన్న వయసులో నేను బయటికి ఇవ్వనండి పిల్లలు, 10 రోజులు నేనే మేపిస్తాను. ఇంతకుముందు చెప్పినట్టు ఇవి పెరుగు ఒరిజినల్స్ అండి, కొంచెం జాగ్రత్తగా చూసుకుంటాం. ఈ వీటికి ఫస్ట్ 7 డేస్ బాయిలర్ ఫీడ్ ఇచ్చుకుంటామండి, ఆ తర్వాత యాజ్ యూజువల్ సద్దలు పిండి చేసుకొని ఇచ్చేసుకుంటూ ఉంటామండి. కావాలంటే మీరు తోటకూర అట్లాంటివి కూడా వీటికి కొంచెం కాల్షియం వచ్చేటట్టు వేసుకోవచ్చు, కాదంటే ఇంకొక 1 మంత్ ఏజ్ వచ్చాక ఈ వీటికి గుడ్డు వేసుకొని మేపుకోవచ్చండి, చాలా బలంగా అవుతాయి. పెరివియన్స్కి ఏంటంటే కొంచెం మన ఇండియన్ బ్రీడ్ లాగా ఉండవు కాబట్టి మనం గుడ్డు అది చేసుకొని జాగ్రత్తగా పెంచుకుంటే ఒక 2 మంత్స్ కష్టపడి పెంచుకుంటే తర్వాత అవే మన ఇండియన్ బ్రీడ్ లాగా మీ క్లైమేట్కి అలవాటు అయిపోయి పెరుగుతాయండి. ఇవి చూడండి, నేను నాదంతా న్యాచురల్ హ్యాచింగ్ ఉంటుందండి. ఇక పూరు పెట్టండి ఇది, ఈ పిల్లలు అమ్ముతే ఈ పెట్టను కూడా వాళ్ళకి 1000 రూపాయలు ఛార్జ్ చేసి పెట్టను కూడా పిల్లలతో పాటు ఇవ్వడం జరుగుతుందండి. పెట్టకు 1000 రూపాయలు ఛార్జ్ చేస్తాండి. ఇక ఈ మరీ పెద్ద పెట్టలు వేయకుండా ఒక సుమారు 1 కేజీ 1.5 కేజీ ఉన్న పెట్టల్ని మాత్రం 13 గుడ్లకేసి పొదిగించి పిల్లలు చెప్పడం జరుగుతుందండి. ఈ బ్యాచ్ ఒకటి వచ్చేసి ఇది 35000, ఇది కూడా అడ్వాన్స్ వేసేసారండి.
ना उदय वाल फ्रेंड का मैम वाल फ्रेंड कुवैट అయినా అతను అక్కడ నుంచి మాకు డబ్బులు 20,000 అడ్వాన్స్ చేశాడు అతనికి ఇవి 10 డేస్ తర్వాత పంపిస్తామండి మేము క్వాలిటీ విషయంలో ఎప్పుడూ వెనకపోమండి క్వాలిటీ చిక్స్ మేము మార్కెట్లోకి ఇస్తాము మాకు మా దగ్గర కోళ్ళు కూడా ఆగవండి మాకు ఆర్డర్స్ వస్తూనే ఉంటాయి మేము క్వాలిటీ మాత్రం 100% ఇస్తామని గ్యారెంటీగా ఇస్తామండి జనరల్గా క్రాస్ పిల్లల్లో కూడా 10లో 2 3కి పట్టిడాలు వస్తాయండి అది పట్టిడ కోడి పిల్ల అండి అది క్రాస్ మా క్రాసులు కూడా చాలా గొప్ప పెట్టాలండి పెరు క్రాస్ పెట్టాలి మావి చాలా మంచివండి అవి మేము ఇండియన్ బ్రీడ్కి ఇంతకుముందు చూపించిన 5 లక్షలు కొట్టిన బ్రీడర్ కిందే పిల్లలు తెస్తాం మేము అవి క్రాస్ల కింద లెక్కేయమండి మేము అది ఇండియన్ బ్రీడ్ కింద లెక్కేస్తాము మేము పెరు క్రాస్ పిల్లలను ఇచ్చినామంటే పెరువియన్ ఒరిజినల్ పుంజు మన భీమవరం పెట్టలకు వచ్చినాయే పెరు క్రాస్ల కిందకి చేసి 2000కి ఒకటి లాగా ఇస్తామండి మేము ఏదో సెకండ్ జనరేషన్ థర్డ్ జనరేషన్ పిల్లల్ని క్రాస్లు అని చెప్పి అమ్మమండి బయటకు ఇవి వచ్చేసి ఇండియన్ బ్రీడ్ అండి భీమవరం పెట్టలకును ఇందాక నేను చూపించిన సీతువ బ్రీడర్ ఉంది కదండి దానికి వచ్చిన పిల్లలండి ఇవి ఇండియన్ బ్రీడ్ కాకపోతే ఇవి చిక్సేలు ఉండవండి మా దగ్గర మేము ఇవి ఒరుగులు చేసి అమ్ముతాము మా దగ్గర మాత్రం పెరువియన్ ఒరిజినల్స్ చిక్స్ మళ్ళీ క్రాస్ చిక్సే అమ్ముతామండి ఇవి ఇండియన్ బ్రీడ్ అండి ఇవి మేము పెద్ద అయ్యాక పుంజుల్ని గాబుల్లో వేసి అమ్ముతామండి మేము ఇంత గొప్పగా ఇంత క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నామంటే కారణం బిఎన్ఆర్ అండి భూపతిరాజు నారాయణరాజు గారు ఆయన మాకు చాలా హెల్ప్ చేస్తారు ఆయన మా వెల్విషారు మేము ఆయనకి ఎప్పుడూ చాలా థ్యాంక్ఫుల్గా ఉంటామండి ఇంతకుముందు నేను ఇండియన్ బ్రీడ్ ఒరుగులు చేసి అమ్ముతానన్నాను కదండి ఇగో ఇదండి ఒరుగులు మేము ఇట్లా అన్ని లైన్లు అన్ని బ్రీడ్లు మిక్స్ చేయమండి మేము ఒకే లైన్ మెయింటైన్ చేస్తాము అది మా బిఎన్ఆర్ లైన్ మెయింటైన్ చేస్తాము తల వాళ్ళు పెద్ద పందాలు వేస్తారండి సో మా ఏ బ్రీడర్ అయినా పెరువియన్ అయినా ఏదైనా మేము బిఎన్ఆర్ లైన్ మెయింటైన్ చేస్తామండి ఆయన మాకు మంచి లైన్ ఇస్తారు పెట్టలు కానీ పుంజు కానీ ఏంటంటే ఒక లైన్ మెయింటైన్ చేస్తామండి ఇప్పుడు వేరే వాళ్ళ దగ్గర ఏదో పందెం కొట్టిందని చెప్పి తీసుకురావడము ఇంకొకరి దగ్గర తీసుకురావడం అలా చేయమండి మిక్స్డ్ బ్రీడ్ చేయమండి సింగిల్ లైన్ ట్రస్టెడ్గా ఖచ్చితంగా మంచి లైన్ మెయింటైన్ చేసి బ్రీడింగ్ చేస్తుంటామండి ఇవి ఒరుగులండి ఇప్పుడు మా బ్రీడర్స్కి వచ్చిన ఒరుగులు అంటే సంక్రాంతి కానీ సేల్ అయిపోయాయి ఇప్పుడు అంతా మాది చిక్సేల్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇది రేర్ అండి ఇప్పుడు ఒరుగులు అనేది ఇప్పుడు డెవలప్ చేసుకుంటాము మేము ఇన్ని రోజులు చిక్సేలే పెట్టుకునేదండి ఇప్పుడు ఏంటంటే ఇండియన్ బ్రీడ్ని డెవలప్ చేసి ఎంతైనా మన ఇండియన్ బ్రీడ్ గొప్ప అండి పెరువియన్ అయినా ఏదైనా ఏదైనా అన్ని బ్రీడ్లు మన ఇండియన్ నుంచి వచ్చినాయి మన ఇండియన్ బ్రీడ్ని మెయింటైన్ చేయాలని చెప్పి ఇప్పుడు గత 2-3 నెలల నుంచి కాన్సన్ట్రేట్ చేసి ఈ ఇండియన్ బ్రీడ్ని డెవలప్ చేసుకుంటామండి మేము ఆల్టర్నేట్గా పెరువియన్ చిక్సేల్ చేస్తామండి ఇది మామూలుగా ఇండియన్ బ్రీడ్ అండి రసంగి ఇది కూతబట్టిన టైంలో అంటే దీని ఏజ్ సుమారు 6-7 నెలలు ఉంటుంది నేను దీన్ని గాబులో వేసాము కూతబట్టిందని వీటికి ఏంటంటే ఎర్లీ మార్నింగ్ 6 o'clockకి ఒక ఎగ్ వేస్తాము ఎగ్ వేసిన తర్వాత మళ్ళీ సాయంత్రం సోళ్ళు సజ్జలు నానబెట్టి వీటికి వేస్తానండి వాటర్ వచ్చేసి పొద్దున సాయంత్రం 2 సార్లు మారుస్తా అండి ఎందుకంటే కొంచెం నీట్గా ఉంటే బాగుంటుందండి ఇది వచ్చేసి సీతువ డబుల్ క్రాస్ అండి డబుల్ క్రాస్ అంటే పెరువియన్ ఒరిజినల్కును పెరు క్రాస్ పెట్టకొచ్చిందండి ఇది ఇది బ్రీడింగ్ క్వాలిటీ పట్టా అండి ఇది ఇవన్నీ ఫర్ సేల్ అండి కానీ ఒక 2 మంత్స్ ఆగినాక అవి తీరినాక ఫర్ సేల్ పెడతామండి ఇవి 2-3 నెలలు మేపాక దెబ్బలాట బట్టి గ్రేడ్ చేస్తామండి మేము గ్రేడ్ చేసి 15,000 నుంచి 30,000 అక్కడ ఆ రేంజ్లో సేల్స్ చేస్తామండి గ్రేడ్ చేసిన తర్వాతే కొంచెం బాగా దన్నా ఇట్లానే ఎక్కువ రేట్ పోతే కొంచెం నార్మల్గా దన్నా ఇవి 15 or 20 అట్లా పోతాయండి ఇప్పుడు ఏంటంటే తల్లికి వచ్చిన 10 పిల్లలు 10 పుంజులు 10కి 10 పెద్ద పందాలకు వస్తాయని చెప్పలేము సో మెయిన్గా అయితే గ్రేడింగ్ అండి గ్రేడింగ్ చేయండి మేము బయటికి పోము అన్నిటికీ ఫిక్స్ రేట్ ఉండదండి మీరు ఏదైనా మమ్మల్ని కాంటాక్ట్ అయ్యి చూసుకోవచ్చు నెగోషియబుల్ ఉంటుంది రేట్లు కూడా ఏం ఫిక్స్ ఉండవు ఇది వచ్చేసి పెరు క్రాస్ అండి కోడి కాకండి ఇది పట్టడా ఇది నేను చెప్పాను కదా మాకు పెరు క్రాసుల్లో కూడా అప్పుడప్పుడు పట్టడాలు వస్తాయని ఇలా పట్టడా అంటే ఇలా వస్తున్నాయండి క్రాస్ ఇది అయినా అలా పట్టడా వచ్చింది కొన్ని మంచి పెట్టలకు మా దానికి కూడా పట్టడాలు వస్తాయండి దానికి వచ్చే పిల్లలు ఇది వచ్చేసి నల్లమైల అండి ఇది పెరువేన్ ఒరిజినల్ అండి ఇది ఇవి ఫర్ సేల్ ఉన్నాయండి ప్రస్తుతం ఫర్ సేలే పెట్టాము ఇవి ఇది ఒకటి ఎర్రమైల ఈ 2 బ్రీడింగ్ క్వాలిటీ పట్టాలండి మేము ఫర్ సేల్ పెట్టాము ఇప్పుడైతే వయసు 7 నెలలు ఉంటుందండి
50,000 చెప్తున్నాము నెగోషియబుల్ అండి ఫిక్స్ రేట్ అనేది ఎప్పుడూ నేను చెప్పమండి కస్టమర్ని బట్టి మేము సేల్స్ చేస్తుంటాము ఇది వచ్చేసి మీకు ఇండియన్ బ్రీడ్ అండి దీని పూల అంటారు కొందరు నల్లబొట్ల సీతు అంటారు ఇది సేమ్ అండి అదే వాయిస్ అండి 6 నెలలు ఉంటుంది ఇది ఫర్ సేల్ అండి అదే మేము గ్రేడ్ చేయింది మాత్రం అమ్మమండి ఇంకా నెల రెండు నెలలు అవుతే వాటి తన్ను చూసి ఇప్పుడు మోగట్లేదు కోళ్ళు మోగాక వాటి తన్నును చూసి గ్రేడ్ చేసి రేట్లు ఫిక్స్ చేస్తామండి ప్రస్తుతం అయితే ఓన్లీ పెరుగు ఒరిజినల్సే సేల్కు ఉన్నాయి ఇది వచ్చేసి పచ్చకాకి మైల అండి ఇది అంతే అండి ఇంకా ఇది మోగట్లేదు ఇది సెకండ్ జనరేషన్ అంటారండి ఇది పెరుగు క్రాస్ పుంజుకు వచ్చిందండి ఇది మంచి బ్లడ్ లైన్ అదే ఇదివరకు చెప్పినట్టు బిఎన్ఆర్ గారి దగ్గర తీసుకున్న క్రాస్ పుంజుకును భీమవరం పెట్టలకు వచ్చిన పుంజు అండి ఇది సెకండ్ జనరేషన్ ఇది వచ్చేసి అబ్రాస్ అండి ఇది ఇండియన్ బ్రీడ్ ఏంటంటే ఈ కోళ్ళు తక్కువ ఎందుకు ఉన్నాయంటే మేము ఇదివరకు ఓన్లీ చిక్ సేల్ పైన కాన్సన్ట్రేట్ చేసేదండి ఇప్పుడు నేను ఈ బాయిలర్ ఇదంతా ఫార్మింగ్ మానేసి ఇప్పుడు కంప్లీట్గా ఈ ఫీల్డ్కి వచ్చాను కాబట్టి ఇండియన్ బ్రీడ్ ఒరుగులు చేసి సేల్స్ చేద్దాం అనేది నా ఆశ అండి నా డ్రీమ్ అది అలాగే నేను దానికి ఉదయ్ యాదవ్ అలాగే బిఎన్ఆర్ సపోర్ట్తోని ఇలా ట్రై చేస్తున్నా అండి నేను జాగ్రత్తగా ఇగో మా దగ్గరే ఇది ఒకటి మాకు చాలా స్పేస్ ఉంది కాబట్టి నేను సొంతంగా వీటితో కూడా ఈ ఎగ్స్ ఏం చేస్తానంటే ఉడకబెట్టేసి పుంజులకు వేసుకుంటా అండి సో బాయిలర్ ఎగ్ గుడ్డు కాకుండా ఈ నాటుకోడి గుడ్లు వేస్తాను సో ఇవి పొదగగానే తీసుకెళ్ళి నేను అక్కడ నా మంచి ఆ గుడ్లపైన పెరుగేన గుడ్లపైన క్రాస్ గుడ్లపైన వేసి సేల్ చేస్తుంటా అండి మాకు ఎక్కడ ఊరు పెట్ట ఒకటి గుడ్డు పెట్టడం చూస్తున్నారండి మీరు అలాగే అది చీమకోడు అంటారండి మామూలుగా అది ఉంటే దాని లాభం ఏంటంటే పాములు రానియకుండా ఇది ఏదైనా కోళ్ళు కొట్లాడుతుంటే కూడా ఇది విడదీస్తుందండి ఇది ఇవి ఓ 4 పెంచుకుంటే బాగుంటుందండి ఫామ్ దగ్గర పాములు రాకుండా కానీ చాలా అలర్ట్ అండి ఇది కుక్కలకు కూడా దొరకదండి ఏదన్నా వచ్చినా ఏదన్నా మామూలుగా అటాక్ చేసేది వచ్చినా కానీ ఇంటిస్తుందండి చాలా గట్టిగా అరుస్తుంది ఇది అరచి గోలగోల చేస్తుంది మనం తెలుసుకోవచ్చు ఇక్కడ ఏదో వచ్చిందని చెప్పి సడన్గా మనం వచ్చి చూసుకోవచ్చు అండి ఇది వచ్చేసి మాది పూర్పెట్టలది బ్రీడింగ్ యూనిట్ అండి మేము సపరేట్గా కొనకుండా మేమే చేయించుకుంటాం ఇది నా 10,000 కెపాసిటీ బాయిలర్ షెడ్ అండి నేను కంప్లీట్గా ఈ జాతి కోళ్ళ పెంపకానికి ఉపయోగించుకుంటున్నాను ఏంటంటే ఎంత ప్లేస్ ఎంత విశాలంగా ఉంటే అంత మంచిగా పెరుగుతుందండి మా ఎక్స్పీరియన్స్లో తెలుసుకున్నది అది ఎంత విశాలంగా ఉంటే ప్లేస్ అంత చక్కగా డిసీజ్ కానీ అది కానీ పిల్లలు అనేది ఒకే చోట ఉండకుండా అక్కడక్కడ అక్కడక్కడ పెట్టుకొని నా మెయిన్ బ్రీడింగ్ అక్కడ ఆ షెడ్ దగ్గర కొన్ని పిల్లలు ఉంచుతాను ఇక్కడ కొన్ని ఈ పొద్దున్న టైంలో బయటకు వదిలేస్తానండి ఇప్పుడు వీటి కోసమే ఓ కార్యక్రమం తోట పెట్టి ఉంచాను ఈ ఏరియా పెట్టాను సో ఈ ముందుగా మేము ఓన్లీ చిక్ సేల్ ఉండేది ఇప్పటి నుంచి మేము ఈ ఇండియన్ బ్రీడ్ కూడా ఒరుగులు కూడా అవైలబుల్గా ఉండేటట్టు మంచి బ్రీడర్స్ మన బిఎన్ఆర్ సాయంతో మంచి బ్రీడర్స్ తీసుకొని బ్రీడింగ్ చేపించడం జరుగుతుంది నేను ఈ సంవత్సరం గత ఏడాది ఒక 20 పుంజులు అమ్మానండి ఎందుకంటే మాది తక్కువ బ్రీడింగ్ ఉండేది ఇండియన్ బ్రీడ్ ఒరిజినల్ చిక్స్ అయితే చాలా అమ్మామండి ఇప్పటివరకు దగ్గర 250-300 పిల్లలు అమ్మాము మేము క్రాసులు కూడా చాలా అమ్మాము గత ఏడాది మావి క్రాసులు 10 కూడా కొట్టాయి నా ఒరిజినల్ ఆ పచ్చకాకి బ్రీడర్కి ఇంతకుముందు క్రాసులు చేయించేది ఆ పెట్టలు తక్కువ ఉన్నప్పుడు సో వాటికి వచ్చినాయి కూడా 200,000కి అట్లా 10 కొట్టాయి ఈ గత ఏడాది 2022లో సంక్రాంతికి నేను ఫామ్ స్టార్టింగ్లో ఒక బ్రీడర్ని ఇంపోర్ట్ చేయించుకొని అలాగే ఒక 4 పెట్టలు ఇంపోర్ట్ చేయించుకొని స్టార్ట్ చేశామండి ఇప్పుడు నా దగ్గర 20 పెట్టలు ఉంటాయి 4 ఒరిజినల్ బ్రీడర్స్ ఉన్నాయి మొదట్లో మాకు ఈ పెరివియన్స్ ఎట్లా మెయింటైన్ చేయాలో అది తెలియక చాలా నష్టపోయామండి దగ్గర దగ్గర 100-200 పిల్లలు చనిపోయాయి అంటే వేరే కారణాల వల్ల కొన్ని మసీస్కలు వచ్చి చనిపోయాయి కొన్ని వర్షాకాలంలో కొంచెం క్లైమేట్కి సెట్ అవ్వక చనిపోయాయి ఎందుకంటే ఇంపోర్టెడ్ కోళ్ళు కదండి ఇక అక్కడ క్లైమేట్కి ఇక్కడ క్లైమేట్కి సెట్ అవ్వక పిల్లలు కూడా కొంచెం అదయ్యాయి అవి ఎలా జాగ్రత్తలు పడాలో మేము అవన్నీ తెలుసుకున్నాము అలాగే ఇంకా ప్లేస్ ఉంది కదా అన్లా అని చెప్పి ఇండియన్ బ్రీడ్ కూడా స్టార్ట్ చేయడం జరిగింది అది అంతే అండి సేమ్ అది ఒక పుంజును 5 పెట్టలతో స్టార్ట్ చేసాము పిల్లలు గ్రోత్ రావాలంటే బాయిలర్ ఫీడ్లో ఆసోవెట్ లిక్విడ్ కాల్షియం మందు అండి అది కలుపుకొని ఇస్తే కూడా కొంచెం బోన్ వెయిట్ కూడా వచ్చి పిల్లలు చిన్నప్పటి నుంచే గట్టిగా ఉంటాయి పెరువియన్స్ కండి నేను చెప్పేది ఇండియన్ బ్రీడ్కి అయితే అవసరం లేదు బాయిలర్ ఫీడ్ మాత్రం నా బెస్ట్ సజెషన్ ఏంటంటే బాయిలర్ ఫీడ్ అయితే ఎక్కువ రోజులు వాడొద్దండి
నా లివర్ కంప్లైంట్లు పెద్ద లివర్ కంప్లైంట్ వస్తుంది ఖచ్చితంగా. సో ఒక ఓన్లీ 5 డేస్ టు 7 డేస్ వాడండి అంతే. తర్వాత సద్దలు అవి నానబెట్టుకొని ఈజీ డై కొంచెం లైట్ ఫుడ్ ఇస్తూ ఉండాలండి పిల్లలకి. అలా ఇచ్చుకుంటూ జాగ్రత్త పడితే మనకు జాగ్రత్త ఉంటుందండి. కాకపోతే పిల్లలన్నీ ఒకే చోట ఉంచకుండా కంజెస్టెడ్ ఏరియాలో కాకుండా కొంచెం పెద్ద ఏరియాలో వదిలేసుకుంటే పిల్ల తిరిగితే చాలా బాగుంటుంది. ఐదర్ పెరువియన్ అయినా సరే ఇండియన్ బ్రీడ్ అయినా సరే. ఏంటంటే నేను లసోటా వ్యాక్సిన్ వేయంది బయటికి ఇవ్వనండి పిల్లలు. లసోటా వ్యాక్సిన్ వేసి బయటికి ఇచ్చేస్తాను. అలాగే ఇంకోటి పెరు క్రాస్ అండి. పెరు క్రాస్ అంటే పెరువియన్ ఒరిజినల్ పుంజుకోను మన భీమవరం పెట్టలకు వచ్చిన పిల్ల అండి. అది ఒకటి వచ్చేసి 2000 చొప్పున ఇస్తున్నానండి. అది సేమ్ అండి, నెల వయసు 20 రోజుల నుంచి నెలలోపు ఆ వయసు గల కోడి పిల్లల్ని బయటకు అమ్ముతూ ఉంటానండి. ప్రస్తుతం అయితే పెరువియన్స్ నేను అడ్వాన్స్ బుకింగ్లో ఉన్నాయండి. ఎవరైనా అడ్వాన్స్ చేస్తే కానీ ఒక 20 డేస్కి అలా చిక్స్ ఇవ్వగలను. ప్రజెంట్గా అయితే అవైలబుల్ ఉండవు అండి నా దగ్గర, ప్రజెంట్గా ఉండవు, ఇక వెళ్ళిపోతూనే ఉంటాయి. 2 నెలలు 3 నెలలు ఓరుగులు పెట్టలు అలా కూడా నా దగ్గర ఉండవండి. పెరువియన్ పెరు క్రాస్ ఓన్లీ చిక్సేలండి. ఇండియన్ బ్రీడ్ ఒరుగులు ఇస్తానండి, ఒరుగులు అమ్ముతాను. ఇలా గాబులో వేసి 6 మంత్స్ ఏజ్లో గాబులో వేసి 8 మంత్స్ 9 మంత్స్ వచ్చాక సేల్ చేసుకుంటాను. వాళ్ళు తీసుకెళ్ళి ఒక 2 నెలలు 3 నెలలు తాడు మీద వేసి తయారులో పెట్టుకొని పందాలు వేసుకునేటట్టు ప్లాన్ చేసుకునే వాళ్ళు తీసుకెళ్తారండి మా దగ్గర.